మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు. 2014 ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ఆయన ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు బయటపడతాయని జ్యుడిషియల్ విచారణకు కేసీఆర్ హాజరు కావటం లేదని ఎద్దేవా చేశారు వీరేశం. రెండు అసెంబ్లీ సాక్షిగా ఒక అపోజిషన్ పార్టీ నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీని మీరు డిమాండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ వివరణ తీసుకుంటున్నటువంటి క్రమంలో కేసీఆర్ను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి హాజరు కమ్మన్నప్పుడు నేను హాజరు కాలేనని చెప్పేసి దానికి అనేక కుంటి సాకులు చూపించి 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్కి ఇచ్చాను. ఆ 12 పేజీల్లో ఉండే సారాన్ని నేను వచ్చి చెప్పొచ్చు కదా, నువ్వు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా, ఎందుకు ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నావు? నువ్వు జ్యుడిషియల్ ముందు హాజరైతే ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయనేటువంటి భయంతో నువ్వు ఈగల కోర్టుకు పోతున్నావని చెప్పేసి